జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని ఆరోపించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కుక్కతోక వంకర అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఈ ఘటన వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినాష్ రెడ్డి. మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, నిన్న విజయవాడలో జగన్ మీద దాడికి సంబంధించి మనతో మాట్లాడుతున్న స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాత్రి దాడి జరిగిందని ఏ విధంగా చూస్తారు? నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య. అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాడి వెనకల ఉన్నవాళ్ళు, చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పకుండా పూర్తిగా చట్టం ముందుకు రావాలా. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకు లభించిన అపూర్వ ఆదరణ, ఇన్ఫ్యాక్ట్ బస్ యాత్ర మొదలుపెట్టిన డే వన్ నుంచి కూడా మరి విపరీతమైన ప్రజాదరణతో బస్ యాత్ర నడుస్తూ ఉంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలుగుదేశం వాళ్ళు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఎన్నో విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రోడ్ ఎక్కిన వెంటనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్న తీరు చూసిన తర్వాత వాళ్ళు పూర్తి డిఫెన్స్లో పడినారు. ఆ జనాదరణ చూసిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చే సమస్య లేదని చెప్పి తెలుగుదేశం కూటమికి పూర్తిగా అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టి ఇటువంటి తప్పుడు చర్యలకు వాళ్ళు, ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కేవలం ఓర్వలేనితనంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి దీన్ని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి పొరపాటున ఆ తగిలిన గాయం ఒక్క ఇంచు కింది తగిలినా కూడా అసలు ఊహించుకోవడానికి కూడా మరి ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితి మరి తప్పకుండా రాత్రే మరి మిడ్ నైట్ హాస్పిటల్కి పోవడము, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు అక్కడ వైద్యం చేయడము, 3 కుట్లు వేయడము, మరి డస్ట్లో తిరగద్దు అని చెప్పి డాక్టర్స్ అడ్వైస్ చేయడము, ఒక 1 డే ఈ ఒక్కరోజు మరి విరామం ఇచ్చి మళ్ళీ రేపటి నుంచి ప్రారంభించే దిశగా మరి నిర్ణయం తీసుకోవడము, మరి తప్పకుండా దీని వెనకాల ఉన్న వాళ్ళని మాత్రం మరి తప్పకుండా కఠినంగా పని చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్న కామెంట్స్ మీద ఏమంటారు సార్? కుక్కతోక వంకర అంతే, ఇంకా టీడీపీ వాళ్ళకి అంతే, ఇంకా కుక్కతోక వంకర అనే అనుకోవాలి అంతే, ఇంకా అంతకంటే ఏముంది చెప్పండి. అంటే వాళ్ళకు ఇంత ఘోరంగా, అంటే ఇంత ఘోరంగా దాడి జరిగిన తర్వాత కూడా ఇంకా ట్రోల్ చేస్తారంటే ఇంకా వాళ్ళు మనుషులు కాదనుకోవాలి అంతే. సెక్యూరిటీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి సార్? అంటే సెక్యూరిటీ ఇంకా పెంచాల్సిన అవసరం అయితే ఉంది కదా. డెఫినెట్గా, అంటే ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రమే కాదు దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జనాదరణ కలిగిన నాయకుడికి అడిక్వేట్ సెక్యూరిటీ ఉండాలా? సాధారణ ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ నిజంగా ఆయనకు ఆ భద్రత సరిపోదు. విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ అబిలిటీ ఉన్న లీడరు, మాస్ లీడరు కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఆయనకు అడిక్వేట్ సెక్యూరిటీ ఉండాలా? ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీని పెంచాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హెవీ క్రౌడ్ పుల్లర్, అదిగాక మాస్ లీడర్, కాబట్టి మాస్ లీడర్కి ఈ సెక్యూరిటీ సరిపోదు, సాధారణ ముఖ్యమంత్రికి ఉన్న సెక్యూరిటీ సరిపోదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే టీడీపీ చేస్తున్న ట్రోల్స్ మీద కూడా అవినాష్ రెడ్డి ఘాటుగానే మాట్లాడారు. ఇదంతా కుక్కతోక వంకరగా టీడీపీ నేతలు చేస్తున్న పనే అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా ఘటనకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలా, ఎవరైతే ఈ దాడి చేయించారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంపీ అవినాష్ రెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, TV9 కడప నుంచి.